దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి జీవనరేఖ కార్యక్రమంలో ఈ రోజు ప్రతి ఏడు మనం కుష్టివ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఇదే అంశం గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి జాన్ బాబు గారు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి. మరి వారిని అడిగి ఈ అంశం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ముఖ్యంగా అసలు ఈ రోజున మాత్రమే మనం ఎందుకు యాంటీ లెప్రసీ డేగా జరుపుకుంటూ ఉంటాం? ఈ రోజు గాంధీ గారి వర్ధంతి. జనవరి 30వ తారీఖు ప్రతి సంవత్సరం మనం గాంధీ గారి వర్ధంతి దినాన్ని యాంటీ లెప్రసీ డేగా మనం జరుపుకుంటాం. ఎందుకంటే ఈ లెప్రసీ అనే అంశము ఆయన హృదయానికి చాలా దగ్గరైనటువంటి అంశం. ఆయన జీవించి ఉన్న కాలంలో లెప్రసీని నిర్మూలించడానికి అనేక కార్యక్రమాలు చేశారు. లెప్రసీ పేషెంట్స్ యొక్క పుండ్లను కడిగి వాటికి బ్యాండేజింగ్ చేసి అనేక లెప్రసీ పేషెంట్స్ని సఫర్యలు చేశారు. ఆ విధంగా ఈ అంశం గాంధీ గారి హృదయానికి దగ్గరైన అంశం కాబట్టి ఈ గాంధీ గారి వర్ధంతి రోజుని మనం యాంటీ లెప్రసీ డేగా జరుపుకుంటాం. ఈ రోజు నుంచి ఒక 15 రోజుల పాటు లెప్రసీ ఫోర్ట్ నైట్, యాంటీ లెప్రసీ ఫోర్ట్ నైట్ గా మనం జరుపుకుంటాం అండి. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ కుష్టి వ్యాధి అంటే ఏంటంటే? ఈ కుష్టి వ్యాధి అనేది ఒక దీర్ఘకాలిక అంటువ్యాధి. అంటువ్యాధే గాని స్వల్పంగా అంటుకునే వ్యాధి, అంత త్వరగా అంటుకునే వ్యాధి కాదు. ఇది మైకోబాక్టీరియం లెప్రే అనే క్రిమి వలన ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇది రావడానికి అసలు ముఖ్య కారణాలు ఏంటంటారు డాక్టర్ గారు? ఈ వ్యాధితో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా, అంటే చికిత్స తీసుకోకుండా అలాగే వ్యాధితో బాధపడుతుంటే అటువంటి వ్యక్తుల నుంచి దగ్గినప్పుడు గాని తుమ్మినప్పుడు గాని తుంపర్ల రూపంలో గాలిలోకి ఈ క్రిమి బయటకు వస్తుంది. అటువంటి క్రిమిని, తుంపర్లని మనం ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి పీల్చినప్పుడు ఆ వ్యక్తి శరీరంలోకి క్రిమి ప్రవేశించి దాని తద్వారా ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయండి. అయితే డాక్టర్ గారు, ఈ వ్యాధి అంటే మీ ఎట్లాగో ఇంట్లో ఉండే వాళ్ళకి వస్తుంది అంటున్నారు, అట్లాగే మరి వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఎంత మేరకు ఉంటుందంటారు? ఈ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. పూర్వకాలం చాలా అపోహలుండే, ఈ వ్యాధి పాపం వలన, దేవుని ఉగ్రత వలన వస్తుంది, లేకుంటే వంశపారంపర్యంగా వస్తుందని అని చాలా అపోహలున్నాయి. ఈ వ్యాధి ఒక బ్యాక్టీరియా వలన, మైకోబాక్టీరియం లెప్రే అనే క్రిమి వలన వస్తుందని కనుగొన్న తర్వాత అటువంటి అపోహలన్నీ తొలగించారు. ఈ వ్యాధి యొక్క క్రిమిని హ్యాన్సన్ అనే శాస్త్రవేత్త, నార్వేజియన్ శాస్త్రవేత్త కనుగొన్నప్పుడు ఈ వ్యాధి యొక్క ఈ అపోహలన్నీ తొలగిపోయి ఇది ఒక క్రిమి వలనే వస్తుంది అని సైంటిఫిక్ గా కనుగొనడం ద్వారా ఈ వ్యాధి లెప్రసీని ఈ క్రిమి వలన, మైకోబాక్టీరియం లెప్రే అనే క్రిమి వలన వస్తుందని స్పష్టంగా చెప్పారండి. అయితే డాక్టర్ గారు, ఇది ఏదైనా ఇతర ఇతర టెస్టుల్లో బయటపడుతుందంటారా, లేదంటే ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు, అంటే దీన్ని ఎలా గుర్తించాలి? ఈ వ్యాధి సోకిన వ్యక్తికి శరీరంపై తెల్లని మచ్చలు గాని, రాగి రంగు మచ్చలు గాని, లేకుంటే తెల్లగా ఉన్న వాళ్ళు ఎరుపు రంగు మచ్చలు గాని వస్తాయండి. అటువంటి మచ్చల మీద స్పర్శ జ్ఞానం కోల్పోతారు. అలాగే నరాలు వాపు ఉంటుంది. ఈ నరాలని, నెరస్ని ముట్టుకున్నప్పుడు చాలా టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. అరికాళ్ళు, అరిచేతులు తిమ్మిర్లు వస్తాయి. అలాగే ముఖం మీద, చెవుల మీద కంతులు ఏర్పడతాయి. ఐబ్రోస్ రాలిపోతాయి. ఎక్కడైతే మచ్చ ఏర్పడిందో అక్కడ చర్మం మీద చెమట పట్టదు, హెయిర్ కూడా ఫాల్ అయిపోద్ది. సో అలాగే అంతేకాకుండా కాలిన బొబ్బలు లాంటివి చేతుల మీద, కాళ్ళ మీద ఉండడం, అలాగే కాళ్ళలో అల్సర్స్, చేతుల్లో అల్సర్స్, ఇవన్నీ రావడం ఈ వ్యాధి యొక్క లక్షణాలండి. ఈ ఇటువంటి లక్షణాలు ఉన్నవారు లెప్రసీగా అనుమానించి డాక్టర్ దగ్గరకు పోయి చూపించుకోవాలి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు దీన్ని డయాగ్నోస్ చేయడానికి మనకి ఎలాంటి టెస్ట్లు అందుబాటులో ఉన్నాయంటారు? జనరల్గా ఈ వ్యాధిని క్లినికల్ సైన్స్ అండ్ సింప్టమ్స్ ద్వారానే డయాగ్నోస్ చేస్తాం. ఈ వ్యాధి గుర్తించడానికి స్కిన్ స్మియర్ టెస్ట్ ఉంటుందండి. స్కిన్ స్మియర్ చిన్న కట్ చేసి దాంట్లోంచి స్మియర్ తీసి మైక్రోస్కోపిక్ కింద ఎగ్జామిన్ చేసినప్పుడు మైకోబాక్టీరియం లెప్రే అనే సూక్ష్మ క్రిమి మైక్రోస్కోప్ కింద కనిపిస్తుంది. బండిల్స్ లాగా, సిగార్ బండిల్స్ అపీరెన్స్ లో కనిపిస్తుంది. అటువంటి అపీరెన్స్ కనిపించినప్పుడు మైక్రోస్కోప్ లో ఈ వ్యాధి, ఈ వ్యక్తి ఈ కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడని అనుమానించవచ్చు.
ఓకే డాక్టర్ గారు అయితే కుష్టి వ్యాధి అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు ఇది చాలా మొండిది అదే విధంగా చాలా దీర్ఘకాలికంగా ఏదైతే సదర వ్యక్తి బాధపడతారో తన్ని ఎక్కువగా బాధపెడుతూ ఉంటుంది అనుకొని చాలా మంది అపోహపడుతూ ఉంటారు అయితే ఇది ఎంతవరకు నిజమంటారు ఇది నిజంగానే మొండి వ్యాధా దీనికి నయమయ్యే అంటే కంప్లీట్ గా రూట్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందంటారా ఇప్పుడు రూట్ కాస్ ఈ వ్యాధి దీర్ఘకాలికమైన వ్యాధే గాని పూర్వము మనకి ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్స్ లేక ఈ వ్యాధిని నయం చేయలేకపోయే వాళ్ళం ఓన్లీ కంట్రోల్ చేయగలిగే వాళ్ళం మనం పూర్వము చాలా ఇది చాలా పురాతనమైన వ్యాధి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అప్పుడు మందులు ఏమీ అందుబాటులో లేవు 1940వ సంవత్సరం వచ్చేటప్పటికి డాప్సోన్ అనే ఒక సింగిల్ మందు అవైలబిలిటీలోకి వచ్చింది అది దాన్ని కంప్లీట్ గా క్యూర్ చేయదు గానీ కొంతవరకు కంట్రోల్ చేస్తుంది సో తర్వాత 1983వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మల్టీ డ్రగ్ థెరపీని ప్రవేశపెట్టడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం జరిగింది సో ఈ వ్యాధి మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా పూర్తిగా నయం అవుతుంది ఇది మొండి వ్యాధి ఏమీ కాదు ఎర్లీ స్టేజెస్ లో మనం ఈ వ్యాధిని గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనం ఈ వ్యాధిని 6 నుంచి 12 నెలల లోపల పూర్తిగా నయం చేయవచ్చు అయితే డాక్టర్ గారు కొంతమందికి వాళ్ళ శరీరంలో ఇలాంటి మచ్చలు ఉంటే ఇది సాధారణంగా కొంతమంది భయపడతేమన్నా పుట్టు మచ్చలు వచ్చాయా లేదంటే మధ్యలో మచ్చలు వచ్చాయేమో అనుకుంటారు కానీ ఇది అని నిర్ధారణ చేసుకోలేకపోతారు అయితే ఇది కుష్టి వ్యాధి అని నిర్ధారణ చేసుకోవడానికి వీళ్ళకి ఎంత సమయం పడుతుంది అంటే ఏ స్టేజ్ లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంటారు ఈ ఏదైనా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో ఈ క్రిమి ప్రవేశించినప్పుడు ఈ క్రిమి మన శరీరంలోని లక్షణాలు కలిగించడానికి చాలా టైం పడుతుందండి దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం ఇది సంవత్సరం నుంచి 40 సంవత్సరాల వరకు టైం తీసుకుంటుంది ఆన్ ఎవరేజ్ 5 నుంచి 7 సంవత్సరాల లోపల ఈ లక్షణాలు బయటపడతాయి సో లక్షణాలు బయటపడినప్పుడు మొట్టమొదటిగా శరీరం మీద మచ్చలు ఏర్పడతాయి మన శరీరం రంగు కంటే కొంచెం తక్కువ రంగులో అంటే కొంచెం తెల్లని మచ్చలు గాని ఎర్రగా ఉన్న వాళ్ళలో కొంచెం ఫెయిర్ గా కలర్ ఉన్న వాళ్ళలో రెడ్ మచ్చలు గాని రాగి రంగు కలర్ మచ్చలు గాని ఏర్పడతాయి ఈ మచ్చలు వచ్చినప్పుడు దాని మీద స్పర్శ జ్ఞానం కోల్పోతారు దాని మీద దురద గాని ఏ విధమైన జ్ఞానం ఉండదు కాబట్టి దాన్ని వ్యక్తులు నెగ్లిజెన్స్ చేస్తారు ఇది మనల్ని ఏమీ చేయడం లేదు కదా మనకి దురద కూడా రావడం లేదు ఇది ఏమో మామూలు మచ్చ అని వాళ్ళకి సమాజంలో అవగాహన కలిగించడం ద్వారా ఇటువంటి మచ్చలు స్పర్శ లేకుంటే ఇది లెప్రసీ కావచ్చు అని అవగాహన కలిగించడం ద్వారా వాళ్ళు త్వరితగతిన హెల్త్ సెంటర్స్ కు వచ్చి దాన్ని చూపించుకుని డాక్టర్ గారికి చూపించి వ్యాధిని నిర్ధారించుకుని మందులు వాడితే ఎర్లీగా తగ్గిపోతుంది ఎప్పుడైతే వీళ్ళు నెగ్లిజెన్స్ చేశారో అది ముదిరిపోయి అంగవైకల్యానికి దారితీసే అవకాశం ఉందండి అయితే డాక్టర్ గారు ఇది వ్యాధి అని నిర్ధారణకు వచ్చాక ఈ అనుమానం వచ్చిన తర్వాత రోగి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు ఈ వ్యాధి ఈ మచ్చలు కనిపించినప్పుడు స్పర్శ జ్ఞానం లేనప్పుడు ఈ మచ్చలు మన దగ్గరలోనే ఆశా వర్కర్ గాని ఏఎన్ఎం గాని చూపించడం ద్వారా ఏఎన్ఎం వాళ్ళని అనుమానితులుగా గుర్తించి దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి డాక్టర్ గారితో పరీక్షించి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఆ వ్యక్తికి మందులు అందజేయడం జరుగుతుంది ఆ వ్యక్తి 6 నుంచి 12 నెలల మందులు వాడిన తర్వాత పూర్తిగా నయం అవుతుంది ఆ వ్యక్తి ఇంటిలోని క్లోజ్ కుటుంబ సభ్యులకి లేకుంటే దగ్గరలోని స్నేహితులకి క్లోజ్ గా ఉండే స్నేహితులకి ఈ వ్యాధి సోకిన వ్యక్తి కాంటాక్ట్ లో ఉండే వాళ్ళని ఎగ్జామిన్ చేయాలండి ఈ ఎందుకంటే తుంపర్ల ద్వారా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే దీర్ఘకాలికంగా వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నారో అటువంటి వ్యక్తులందరినీ పరీక్షించి ఈ వ్యాధి లక్షణాలు వాళ్ళలో ఏమైనా ఉన్నాయా అని నిర్ధారణ చేయడం జరుగుతుంది వ్యాధి లక్షణాలు ఉంటే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది లక్షణాలు లేని వారికి కూడా మనం పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అని ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నామండి ఆ క్లోజ్ కుటుంబ సభ్యులకి క్లోజ్ ఫ్రెండ్స్ కి ఎవరైతే ఈ కాంటాక్ట్ లో ఉన్నారో అటువంటి వాళ్ళకి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అని రిఫామ్సిన్ సింగిల్ డోస్ ట్రీట్మెంట్ ద్వారా ఈ వ్యాధి రాకుండా ప్రివెంట్ చేయడం జరుగుతుంది అయితే డాక్టర్ గారు ముఖ్యంగా ఈ వ్యాధి రాగానే చాలా మంది భయపడుతూ ఉంటారంటే అసలు ఎలాంటి మెడిసిన్ వాడితే మంచిది ఎంత పీరియడ్ ఆఫ్ టైమ్ లో తగ్గిపోతుంది అట్లాగే దీని డోసెస్ ఎలా తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఒక వ్యాధి బారిన పడిన రోగికి సాధారణంగా వచ్చే అనుమానాలు అయితే ఈ ఔషధం అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే మనం మనకి పర్టిక్యులర్ గా నిర్ధారించిన ప్లేసుల్లోనే తీసుకోవచ్చా లేదంటే ఎనీ ప్రైవేట్ వీటిల్లో కూడా తీసుకునే అవకాశం ఉందంటారు
వ్యాధి సోకిన వ్యక్తి ఎవరైతే అనుమానితులుగా గుర్తించి డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి పరీక్షించిన తర్వాత ఈయనకు కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడని నిర్ధారణ జరగగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాధి యొక్క మందులు మల్టీ డ్రగ్ థెరపీ అంటారు ఉచితంగా అవైలబుల్ గా ఉంటుందండి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు అవైలబుల్ గా ఉన్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాకుండా సబ్ సెంటర్స్ అని ఉన్నాయి దానికంటే కింద లెవెల్ లో సబ్ సెంటర్స్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లు అన్ని చోట్ల ఈ మందులు ఉచితంగా లభ్యమవుతాయండి ఆ వ్యక్తి ఎవరైతే వ్యాధి నిర్ధారణ జరుపుతారో అటువంటి వ్యక్తికి ఈ మందులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆరు నెలలు రెండు రకాలుగా ఈ వ్యాధిని విభజించి క్లాసిఫికేషన్ చేస్తారు పాసీ బేసిలరీ మల్టీ బేసిలరీ పాసీ బేసిలరీ అనే వ్యాధి కుష్టి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఆరు నెలల చికిత్స మల్టీ బేసిలరీ అనే కుష్టి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి పన్నెండు నెలల చికిత్స అందజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మందులు వాడితే ఆ వ్యాధి పూర్తిగా నయమవుతుందండి ఇందులో ఏమీ అపోహ అవసరం లేదు ఓకే డాక్టర్ గారు అయితే ఈ వ్యాధికి అయ్యే మెడిసిన్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందా లేదంటే డబ్బులను ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందా వ్యాధి బారిన పడిన సదరు వ్యక్తి అంటే ఎక్కడ దొరుకుతుంది మనకి ఈ డోస్ అనేది ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులు ఉచితంగా ఈ మందులు పొందే సౌకర్యం ఉందండి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సబ్ సెంటర్స్ అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో ఈ వ్యాధి యొక్క మందులు ఉచితంగా లభ్యమవుతాయి ఏ విధమైన పైకం చెల్లించిన అవసరం లేదు అంటే మనీ ఖర్చు పెట్ట అవసరం లేదు ఈ వ్యాధిగ్రస్తులను గుర్తించిన వెంటనే ప్రభుత్వం ఈ మందులను ఇమీడియట్ గా అందజేయడం జరుగుతుంది వారి ఇంటి వద్దకు వెళ్లి కూడా ఈ మందులు అందజేస్తారండి ఇందులో ఎటువంటి సమస్య ఏమీ ఉండదు ఓకే డాక్టర్ గారు అయితే చాలా మందికి కొన్ని కొంత స్టేజ్ లో కొంచెం ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే కొంతమంది అర్లీ స్టేజ్ లో మెడిసిన్ వాడటం వల్ల వాళ్ళకి త్వరగా క్యూర్ అయిపోతుంది కొంతమంది లేట్ గా మెడిసిన్ వాడితే అది కొంచెం ఒక్కొక్కసారి శస్త్రచికిత్స వరకు దారితీసే అవకాశం ఉందంటారా ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటుంది ఈ శస్త్రచికిత్స అనేది ఈ వ్యాధిగ్రస్తులు ఎవరైతే నెగ్లిజెన్స్ చేయడం ద్వారా గానీ లేకుంటే అవగాహన లేక ఈ వ్యాధి సోకిందని అవగాహన లేక చికిత్స తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తుల్లో అంగవైకల్యం ఏర్పడే అవకాశం ఉంది ఈ అంగవైకల్యం ఏర్పడితే చేతులు ఇలాగా వేళ్ళు ఇలా ముడుచుకుపోవడం క్లా హ్యాండ్ అని అలాగే రిస్ట్ డ్రాప్ ఫుట్ డ్రాప్ ఇటువంటి అంగవైకల్యాలు అలాగే కళ్ళు రెండు మూసుకున్నప్పుడు ఒక కన్ను మూతపడకుండా ఉంటుంది అటువంటి అంగవైకల్యాలు ఇలాగ బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్ కొలాప్స్ అయిపోవడం ఇటువంటి అంగవైకల్యాలు ఏర్పడినప్పుడు ఈ అంగవైకల్యాలు అన్ని పర్మనెంట్ అందుకే ఎర్లీ స్టేజెస్ లో గుర్తించి చికిత్స అందించడం అనేది ఉత్తమమైన మార్గం ఇన్ కేస్ ఎప్పుడైనా ఎవరికైనా అంగవైకల్యం ఏర్పడితే అంగవైకల్యాన్ని శస్త్రచికిత్స ద్వారా కొంతవరకు సరిచేయగలుగుతాం ఎందుకంటే కాళ్ళు ఫుట్ డ్రాప్ రావడం రిస్ట్ డ్రాప్ రావడం క్లా హ్యాండ్ రావడం వలన ఆ వ్యక్తి తన రోజువారీ వృత్తిని కోల్పోతాడు పని చేసుకోలేకపోతాడు ఆ రోజువారీ వృత్తిని కోల్పోతాడు అటువంటి వ్యక్తుల్ని గుర్తించి వారికి కొంతవరకు ఈ అంగవైకల్యాన్ని సరిచేయడం ద్వారా తన రోజువారీ వృత్తిని ఆయన సంపాదించుకోగలుగుతాడు వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఉంటాడు ఆ విధంగా మనం శస్త్రచికిత్స రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ద్వారా ఈ చేతివేళ్ళని సరిచేయడం ఫుట్ డ్రాప్ ని రిస్ట్ డ్రాప్ ని ఇలాంటివన్నీ కొన్ని రకాల అంగవైకల్యాన్ని సరిచేసి ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన వృత్తిని తను సంపాదించుకుని జీవించేలాగా చేయగలుగుతున్నామండి అయితే డాక్టర్ గారు ఒకవేళ ఈ శస్త్రచికిత్స తీసుకోవాల్సిన సమయంలో ఆ సదరు వ్యక్తిని శానిటోరియం కి పంపించాల్సి ఉంటుందా కంపల్సరీ వెళ్లాలా లేదంటే ఇంట్లో ఉండి కూడా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉందంటారు ఎవరైతే కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడో ఆయనకి పూర్వకాలం ఈ దీనికి పూర్తి చికిత్స లేదు కాబట్టి శానిటోరియం లో పెట్టి ఆ డాప్సోన్ అనే ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా చికిత్స అందించేవారు ఇప్పుడు పూర్తిగా వ్యాధి నయమవుతుంది కాబట్టి ఆయన ఎటువంటి శానిటోరియం కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చు ఎవరైతే అంగవైకల్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేయవలసిన అవసరం ఉందో అటువంటి వారిని గుర్తించి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరుగుతుంది ఒక వారం రోజుల పాటు హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళకి శస్త్రచికిత్స చేసి ఫిజియోథెరపీ ఇచ్చి మళ్ళా ఇంటికి పంపిస్తారు ఈ హాస్పిటలైజేషన్ పీరియడ్ లో వాళ్ళు డైలీ వేజెస్ కోల్పోతారు చాలా మంది లేబరర్స్ ఉంటారు రోజువారీ కూలీ దినసరి కూలీలు ఉంటారు అటువంటి వాళ్ళు హాస్పిటల్లో ఉండే కాలంలో వాళ్ళ వృత్తి డైలీ వృత్తి కోల్పోతారు కాబట్టి అటువంటి వ్యక్తులకి ప్రభుత్వం 8,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుందండి వాళ్ళని డైలీ వృత్తి కోల్పోయే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఒక 8,000 రూపాయలు ఆ వ్యక్తికి అందిస్తుంది ఆ విధంగా వాళ్ళు శస్త్రచికిత్స జరుపుకుని అంగవైకల్యం సరి చేసుకుని మళ్ళా వాళ్ళు రోజువారీ కూలి పని చేసుకోవచ్చు
డాక్టర్ గారు మన మన కల్చర్ లో ముఖ్యంగా ఇట్లాంటి ఏమైనా వస్తే ఊరికి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు అంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి మనం ఎక్కువ తరచుగా చూస్తూ ఉంటాం ఒక వ్యక్తిని ఊరికి చివర్న ఉంచడం లేదంటే వాళ్ళలో కల్పకొక్కపోవడానికి ఇష్టపడకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అయితే నిజంగానే కుష్ఠ వ్యాధి గ్రస్తుల్ని సాధారణ వ్యక్తులతో జీవించే అవకాశం ఎంత మేరకు ఉంటుందంటారు ఎవరైనా కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వాళ్ళని పూర్వకాలం మీరు చెప్పినట్టు పూర్వకాలం ఈ అపోహలు ఉండే ఇది ఏదో దేవుని ఉగ్రత వలన శాపం వలన వచ్చింది వీరిని మనలో కలిపి ఉంచుకోకూడదు ఊరు బయట ఉంచాలి ఇది పెద్ద రోగం దీన్ని అంటుకుంటే మళ్ళా దీనికి చికిత్స లేదు అని ఊరు బయట పెట్టేవారు అయితే ఇది ఎప్పుడైతే చికిత్స పూర్తిగా నయమవుతుందని తెలిసిందో మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా ఇది నయమవుతుందని తెలిసిందో అప్పటి నుంచి ఈ వ్యక్తుల్ని సెపరేట్ చేయకుండా డొమిసిలరీ ట్రీట్మెంట్ ఇంట్లోనే ఉంచి సమాజంలో నుంచి వాళ్ళకి చికిత్స చేయడం ద్వారా ఈ వ్యక్తి ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వ్యాధికి అటాచ్ అయిన స్టిగ్మా స్టిగ్మా ఈ స్టిగ్మా వలన ఈ కుష్ఠ వ్యాధి గ్రస్తుల్ని దూరంగా పెట్టాలి లేకుంటే వీళ్ళని ముట్టుకోకూడదు వీళ్ళ దగ్గరికి రానివ్వకూడదు అనే స్టిగ్మా ఏర్పడడం కళంక భావం వలన వీళ్ళని దూరం పెట్టడం జరుగుతుంది అటువంటి స్టిగ్మాని డిస్క్రిమినేషన్ ని వివక్ష చూపకుండా ఇటువంటి వ్యక్తుల్ని కళంక భావాన్ని తొలగించి వివక్ష చూపకుండా సమాజంలో కలపడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం ఐఈసీ యాక్టివిటీస్ చేస్తుంది ఐఈసీ యాక్టివిటీస్ ద్వారా ఈ వ్యాధి దేవుని శాపం వలన గాని దేని వలన రాదు ఇది ఒక బ్యాక్టీరియా వలన వస్తుంది మైకోబాక్టీరియం లెప్రా అనే క్రిమి వలన వస్తుంది ఇది మామూలు వ్యాధుల వలన ఇది కూడా ఒక వ్యాధి దీనికి పూర్తి చికిత్స ఉంది పూర్తిగా నయం అవుతుంది ఎర్లీ స్టేజెస్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా పూర్తిగా నయం అవుతుందని తెలియజేయడం ద్వారా ఈ వ్యాధి యొక్క కళంక భావాన్ని కొంతవరకు తగ్గించగలుగుతున్నాం అంతేకాకుండా ఈ వ్యాధి యొక్క డిఫార్మిటీస్ వలన కూడా స్టిగ్మా ఏర్పడుతుంది ఈ వ్యాధికి కుష్ఠ వ్యాధి గ్రస్తులు చేతులు ఇలా వంకరపోతే అల్సర్స్ ఉంటాయి లేకుంటే ఫుడ్ డ్రాప్ రిస్ట్ డ్రాప్ ఇవన్నీ డిఫార్మిటీస్ వలన ఈ వ్యాధికి ఒక కళంక భావన ఉంది ఇలాంటి డిఫార్మిటీస్ రాకుండా ఎర్లీ స్టేజెస్ లో గుర్తించి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా డిఫార్మిటీస్ రాకుండా మామూలు వ్యక్తిగానే ఆయన్ని మళ్ళా చేయడం జరుగుతుంది అలాగే సర్జరీస్ ద్వారా ఈ డిఫార్మిటీస్ సరిచేసి దీనికి ఉన్న కళంక భావాన్ని స్టిగ్మా డిస్క్రిమినేషన్ తగ్గించడం ద్వారా ఈ వ్యాధిని వ్యాధిగ్రస్తుల్ని మామూలు సమాజంలో కలపడం జరుగుతుందండి ఓకే డాక్టర్ గారు అయితే ముఖ్యంగా చాలా మంది ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు అంటే లెప్రసీ సోకిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు వివాహం చేసుకోవడానికి చాలా సంకోచిస్తూ ఉంటారు అంటే వచ్చే భాగస్వామికి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందా అని లేదంటే చేసుకోవాలా వద్దా అని ఈ డైలమాలో ఉంటారు ఇది ఎంతవరకు నిజం అంటారు ఇది చాలా అపోహ అండి ఎవరైనా కుష్ఠ వ్యాధితో బాధపడుతున్న వారు వాళ్ళు నిశ్చింతగా వివాహం చేసుకోవచ్చు వారు ట్రీట్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఒకటి రెండు డోసుల్లోనే వాళ్ళ క్రిములన్నీ నశిస్తాయి ఆ ట్రీట్మెంట్ 6 నెలల వరకు లేకుంటే 12 నెలల వరకు కొనసాగిస్తే పూర్తిగా వ్యాధి నయమవుతుంది వీళ్ళు వివాహం చేసుకోవడానికి పూర్తిగా అర్హులు వివాహం చేసుకోవచ్చు సామాన్య జీవితాన్ని గడపవచ్చండి ఓకే డాక్టర్ గారు అయితే ఈ శారీరకంగా కలిసిన వ్యక్తులకు కూడా సోకే అవకాశం ఎంత మేరకు ఉంటుందంటారు ఈ దీనివల్ల మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడాల్సిన అవసరం ఎంత మేరకు ఉంటుంది ఎవరైతే కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబంలో గాని భాగస్వాములు గాని ఏ విధమైన భయం లేకుండా జీవనం గడపవచ్చు ఎవరైతే మందులు వాడకుండా దీర్ఘకాలికంగా అలా ఉండిపోతారో అటువంటి వ్యక్తులు ఇతరులు అటువంటి వ్యక్తుల నుంచి వచ్చే తుంపర్లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది అటువంటి తుంపర్లు పీల్చినప్పుడు వస్తుంది కానీ ఎవరైతే చికిత్స తీసుకుంటున్నారో అటువంటి వ్యక్తుల నుంచి వేరే వ్యక్తులకు అంటే ప్రమాదం ఏమీ లేదండి వాళ్ళు సామాన్యమైన జీవితం కుటుంబాలతో గడపచ్చు ఓకే డాక్టర్ గారు అయితే ఎండిటి అంటే ఏంటి అంటే మల్టీ డ్రగ్ థెరపీ అంటుంటారు కదా అసలు అంటే ఏంటి అంటారు డాక్టర్ గారు ఈ వ్యాధి సోకిన వ్యక్తులకి ఒక సింగిల్ డ్రగ్ తో కాకుండా 3 రకాలైన యాంటీ లెప్రసీ డ్రగ్స్ కలిపి మల్టీ డ్రగ్ థెరపీ బహుళ ఔషధ చికిత్స అనే ట్రీట్మెంట్ ద్వారా ఈ వ్యాధిని నయం చేయడం జరుగుతుంది ఇది డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 1983 మనకి ప్రవేశపెట్టింది ఆ ప్రవేశపెట్టక ముందు ప్రతి 10,000 మందిలో 57 మంది పేషెంట్స్ ఉండేవారు అది ప్రవేశపెట్టిన తర్వాత ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా 2005 వచ్చేసరికి ప్రతి 20,000 మంది చూసేటప్పటికి ఒక్క వ్యక్తి దొరుకుతున్నాడు సో ఈ మల్టీ డ్రగ్ థెరపీ అనేది చాలా డ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చిందండి ఈ లెప్రసీ కుష్ఠ వ్యాధి దాంట్లో కుష్ఠ వ్యాధిని చాలా తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడింది
డాక్టర్ గారు అయితే గర్భిణీ స్త్రీలల్లో ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒకవేళ గర్భిణీగా ఉన్న స్త్రీకి ఈ లెప్రసీ అనేది సోకినట్టయితే పుట్టపోయే బిడ్డకి ఎలాంటి ప్రభావం ఉంటుంది తన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు గర్భిణీ స్త్రీలో ఈ లెప్రసీ డ్రగ్స్ వాడడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదండి మామూలు వ్యక్తి ఎలాగైతే వాడుతుందో గర్భిణీ స్త్రీ కూడా అలాగే వాడొచ్చు అంటే మదర్ ఫీడింగ్ కూడా ఇవ్వొచ్చు అంటారు డాక్టర్ గారు ఫీడింగ్ చేయొచ్చు చనుబాలు ఇవ్వొచ్చు అటువంటిది ఏమీ సమస్య ఏమీ ఉండదు యాజ్ ఇట్ ఇస్ గా మామూలు వ్యక్తులు ఎలాగైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా అలాగే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఓకే డాక్టర్ గారు ఇంకా దీని నివారించడానికి ముందు ముందు ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది అట్లాగే ఇంకా జనాల్లో ఎలాంటి అవగాహన వస్తే మంచిది అంటారు ప్రభుత్వం ఈ కుష్టియాదిని నివారించడానికి నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి మన ఈ కుష్టి వ్యాధి గ్రస్తులను ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం ద్వారా వాళ్ళ వ్యాధిని నయం చేసి వారు మామూలు వ్యక్తుల్లాగా ఉండేలాగా చేయగలుగుతుంది అదే విధంగా ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి అనేక రకమైన ఐసి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ వ్యాధి యొక్క లక్షణాలను తెలియజేయడం ఈ వ్యాధి గ్రస్తులు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఈ వ్యాధి అనుమానితులుగా ఉన్నప్పుడు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఎక్కడ చికిత్స దొరుకుతుంది ఉచితమైన చికిత్స ఎక్కడ దొరుకుతుంది ఏ విధంగా వాడాలని అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం అంతేకాకుండా యాక్టివ్ కేసు డిటెక్షన్ అండ్ రెగ్యులర్ సర్వేలెన్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఆశా వర్కర్లు మేల్ వాలంటీర్స్ ఇంటింటికి పోయి ఇటువంటి వారు మచ్చలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారని ప్రతి ఇంట్లోనూ రికార్డ్ చేసుకుని అటువంటి అనుమానితులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గారి దగ్గర వ్యాధి నిర్ధారణ జరిపి ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైనా గ్రేడ్ టూ డిఫార్మిటీ అంటే అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళని గుర్తించిన వెంటనే ఆ అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి ఇంటి చుట్టుపక్కల అందరి ఇళ్లలోనూ సర్వే చేసి ఎవరైనా ఈ లక్షణాలతో బాధపడుతున్నారా అనేది కూడా చూసి వారికి చికిత్స అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆశా బేస్డ్ సర్వేలెన్స్ ఫర్ లెప్రసీ సస్పెక్ట్స్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఆశాలు ప్రతి ఇంటికి ప్రతిరోజు పోయినప్పుడు ఎవరైనా కుష్టి వ్యాధి అనుమానించిన వారి దగ్గర మచ్చలు ఏమైనా ఉన్నాయో వారి శరీరం మీద గుర్తించడం జరుగుతుందండి ఇటువంటి అనేక రకాల కార్యక్రమాల ద్వారా కుష్టి వ్యాధిని త్వరితగతిని గుర్తించి ఎర్లీ స్టేజెస్ లో గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వారి అంగవైకల్యాన్ని తగ్గించి వారి వ్యాధిని నయం చేయడం జరుగుతుంది ఎవరైతే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎవరైతే కుష్టి వ్యాధి అంగవైకల్యాలతో బాధపడుతున్నారో అటువంటి వారికి రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ద్వారా వాళ్ళ అంగవైకల్యాన్ని సరిచేసి జనజీవన స్రవంతిలో కలపడం జరుగుతుందండి అంతేకాకుండా ఈ వ్యాధి సోకిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి గ్లవ్ అండ్ స్టాకింగ్ ఎనస్థీషియా చేతులు కాళ్ళు స్పర్శకు జ్ఞానం కోల్పోతారు అటువంటి వారికి మైక్రోసిల్యులర్ రబ్బర్ అనే చెప్పులు ప్రతి సంవత్సరానికి రెండు జతలు ప్రతి వ్యక్తికి ఇచ్చి ఆ చెప్పులు వేసుకుని నడవడం ద్వారా వాళ్ళకి గాయాలు కాకుండా అల్సర్స్ ఏర్పడకుండా ప్రభుత్వం నివారించగలుగుతుంది అలాగే వారికి సెల్ఫ్ కేర్ కిట్స్ వాళ్ళ చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోవడానికి సెల్ఫ్ కేర్ కిట్స్ లాంటివి అందజేయడం జరుగుతుందండి ఓకే డాక్టర్ గారు అయితే ప్రతి వ్యాధిలో కొన్ని అంటే దశలు అనేవి ఉంటాయి కదా ఇది కూడా దీన్ని సివియారిటీని మనం ఏ విధంగా పరిగణించవచ్చు అంటే మొదటి రెండవ దశ మూడవ దశ అంటూ ఉంటారు అట్లాగే ఈ వ్యాధిలో కూడా మనం దశలు అనేవి చూడొచ్చు అంటారా ఈ వ్యాధిలో మీరు దశలు అంటే ఒక విధంగా చెప్పుకోవచ్చు ఈ వ్యాధి ఎర్లీ స్టేజెస్ లో గుర్తిస్తే ఒక శరీరం మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో చూడాలండి శరీరం మీద ఉన్న మచ్చలన్నీ లెక్క పెట్టి ఐదు కంటే తక్కువ మచ్చలు ఉంటే పాసి బేసిలర్ అంటే తక్కువ దశలో ఉన్నట్టు ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటే మల్టీ బేసిలరీ అంటే ఎక్కువ తీవ్రతతో వ్యాధి వ్యక్తులు ఉన్నట్టు అలాగే నరాల వాపు ఇటువంటి తదితర అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని మల్టీ బేసిలరీ పాసి బేసిలరీని డివైడ్ చేయడం జరుగుతుంది ఇంకా అటువంటి స్టేజుల్లో కూడా వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఆ వ్యక్తికి గ్రేడ్ వన్ అంగవైకల్యం ఏర్పడుతుందండి అంటే చేతులు కాళ్ళు స్పర్శ కోల్పోవడం ఇటువంటి గ్లోబ్ వన్ స్టాకింగ్ ఎనస్థీషియా అంటారు ఇటువంటి ఎనస్థీషియా ఏర్పడడం మనకు కంటికి కనిపించినటువంటి అంగవైకల్యం ఏర్పడుతుంది మనకి స్పర్శక జ్ఞానం అనేది కంటికి కనిపించదు కానీ ముట్టుకుని చూస్తే గానీ తెలియదు అటువంటి అంగవైకల్యం ఏర్పడుతుంది ఆ గ్రేడ్ వన్ అంగవైకల్యం అటువంటి స్టేజ్లో ఆ వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే గ్రేడ్ టూ అంగవైకల్యంలోకి జారుకుంటారండి ఆ గ్రేడ్ టూ అంగవైకల్యం ఏంటంటే మన కంటికి కనిపిస్తే అంగవైకల్యాలన్నీ చేతులు ఇలా వంకర్లు పోవడం చేతులు వేళ్లు వంకర్లు పోవడం రిస్ట్ డ్రాప్ చెయ్యి ఇలా ఎత్తలేకపోవడం ఫుట్ డ్రాప్ కాలు ఇలా ఎత్తలేకపోవడం
అలాగే బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్ కొలాప్స్ అయిపోయి ఫేస్ అందవిహీనంగా తయారవుతుంది అలాగే చెవుల మీద వాటి మీద బొబ్బల్లాగా ఏర్పడి ఉంటాయన్నమాట సో ఇటువంటి అంగవైకల్యాలు ఉన్న వాళ్ళు చాలా సివియర్ స్టేజ్ లో ఉన్నట్టు అటువంటి వారిని వెంటనే గుర్తించి చికిత్స చేయడం ద్వారా వ్యాధిని తగ్గించుతాం అంగవైకల్యాన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ద్వారా సర్జరీ చేయడం జరుగుతుందండి ఓకే డాక్టర్ గారు అయితే ఈ లెప్రసీ వ్యాధితో బాధపడే వారు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ అట్లాగే స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఇట్లాంటివన్నీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళ జీవన విధానాన్ని ఏ విధంగా మార్చుకుంటే తొందరగా వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉందంటారు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నవారు చికిత్స తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి చికిత్స స్టార్ట్ చేసే ముందు వారికి కౌన్సిలింగ్ ఇస్తారు గుడ్ లైఫ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోమని మద్యం సేవించడం గాని పొగ త్రాగడం గాని ఇటువంటి వీటికి దూరంగా ఉండమని అదే విధంగా రోజు తనకి ఇచ్చిన సెల్ఫ్ కేర్ కిట్స్ తో రోజు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడం అలాగే మైక్రో సెల్యులర్ రబ్బర్ చెప్పుల్స్ వాడడం వారి జీవన విధానాన్ని ఆరోగ్యకర రీతిలో జరుపుకోవాలని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి మందులు అవి స్టార్ట్ చేస్తామండి ఆ విధంగా వాళ్ళు పాటించడం ద్వారా వాళ్ళ ఈ తీవ్రత నుంచి తగ్గించుకుని త్వరగా నయమయ్యే అవకాశం ఓకే డాక్టర్ గారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్టూడియోకి విచ్చేసి యాంటీ లెప్రసీ డేగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి దాని గురించి చక్కటి అవగాహన ప్రజల్లో కల్పించారు ధన్యవాదాలు డాక్టర్ ఇది ఈనాటి జీవన రేఖ కార్యక్రమం తిరిగి జీవన రేఖ కార్యక్రమంలో మరొక అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం చాలా బాగుంది చిన్న బోర్డర్ ఒకటి ఉంటుంది చూసారా అది అటు ఇటు అవ్వకుండా మేనేజ్ చేయాలి.